మనసు మమేకమై మనసా వాచా కర్మణ అందరూ కూడా ప్రార్థించుకుని దేవాలయానికి వెళ్తాం, గంటెందుకు కొడతామో తెలియదు. కాబట్టి మనం వెళ్లే భావం కూడా పవిత్రంగా ఉండాలి. అందరూ కూడా ఈ శోభకృత నామ సంవత్సరంలో పవిత్ర భావాన్ని పెంపొందించుకొని ఈ యొక్క కష్టాలు నివృత్తి అవుతాయంటే అంతా మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుని అందరూ కూడా శోభాయమానంగా శోభిల్లాలని, అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సంవత్సరము మనం గతం చెప్పుకున్నాం, అక్టోబర్ నుంచి ఆయన ఒక విశ్వ ప్రయత్నాలు అవి జరుగుతుంటాయని చెప్పేసి అనూహ్యంగా వారి యొక్క ప్రయత్నానికి అందరూ కూడా కార్యకర్తలు సహకరించి ఆ విజయమలం వైపు తీసుకువెళ్ళడానికి భగవంతుడు ఏదైతే ప్రార్థిస్తావో రాజులు కూడా అలాగే కోరుకోవాలి. రాజు మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. కాబట్టి ఏదైతే పాలనాపరంగా అవి పరిపాలన జరుగుతున్న దాన్ని ఖండించడానికి ఒక వ్యక్తి ఉండాలి. అందుకనే మనకి రాజకీయాల్లో కూడా ప్రతిపక్షం అనేది ఉంది. ఈ రోజున రేవంత్ రెడ్డి గారిని ఎక్కితే ఆయన ఇంకో ప్రతిపక్షం తయారవుతారు. కాబట్టి ఆయన ప్రయాణించే ప్రయాణానికి ఏదైతే ఉందో సహకరిస్తూ ఆయన విజయం కావాలి, ఆయన వెనకాల మనం కూడా ఒక నాయకుల్లా ఉండాలి అనే యొక్క భావాన్ని ఈ గతమంతా శుభం జరిగింది. ఇప్పుడు ఆ శోభాయమానంగా మీరు ఈ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పనులకు తీసుకురావాలి. ఆ ప్రయత్నంలో అందరూ కూడా ఒక కంకణం కట్టుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆ భగవంతుడిని కూడా మీ తరఫు నేను ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా శుభం కలుగుగాక ఈ శోభకృతనామ సంవత్సరం. పండిత సత్కారం జరగటానికి ముందు పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఉగాది సందేశం ఇస్తారు. ఉగాది శుభాకాంక్షలు తెలంగాణ 4 కోట్ల ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో మనం వాళ్ళ సమస్యలను తీర్చడానికి భాగస్వాములై వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన వారసత్వమే బలహీనులకు అండగా నిలబడాలి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళు, మైనారిటీలు, మహిళలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందుకే శ్రేణులందరికీ ఈ ఉగాది నూతన సంవత్సర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను సూచన చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మనమందరం పునరంకితమై రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితోనే ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 4 తరాల దేశం కోసం ప్రాణాలిచ్చి ఇప్పుడు కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు తెండల్లో, మంచు కొండల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం ద్వారా కోట్లాది దేశంలో ఉన్న యువకులకు ఒక సందేశాన్ని ఇచ్చింది. ఈ దేశం ఎప్పుడైతే సమస్యలు ఎదుర్కొంటుందో, అభద్రతకు లోనైతుందో, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందు భాగానే ఉంది, ప్రజల కోసం కొట్లాడాలి అనే కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తిని మన నాయకులు దేశం నలుమూలలో వ్యాపింపజేసే ప్రయత్నం చేసిండ్రు. వారు ఇచ్చిన సందేశాన్ని తీసుకొని నూతన సంవత్సరం మనమందరం కూడా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల దగ్గరికి వెళ్ళాలి, అండగా నిలబడాలి, వాళ్ళని ఆదుకోవాలి. అధికారం ఒక అవకాశం మాత్రమే, కానీ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఎప్పుడు మనం చేయాల్సిన బాధ్యత. ప్రజలకు నచ్చినప్పుడు తప్పకుండా మనకు అధికారం ఇస్తారు, కానీ ప్రజలు నచ్చేటట్టుగా వ్యవహరించడం అనేది అది మన బాధ్యత. ఎందుకంటే 4 కోట్ల మంది ప్రజలు ఉన్నా ఇక్కడున్న మనకు కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలు ఇచ్చిందంటే ఇంత మందిలోకి వెళ్ళి
mana ke parti, pratek mana bulten pun, dawrawan ini, hoda ini cinta kabinet, mana andram gula, mana naik itu sport ini, diskon kelar cinta, jelas itu, maruk kesari, Telangana prajalku Kongres Parti Pakshana, mungkin semacam buka di subah kancan jelas, nanti hanya orang di sana. Telangana Pradesh Kongres Kapi terpana, PCC atau Sulsel Leda terlibat, pandi kasat karen jelas, patokan pandi kasat karen terpana pasal. Thank you.